ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం వీలున్నప్పుడల్లా శివలింగాన్ని ఆవు పాలుతో అభిషేకం చేస్తే అనేక రకాలైనటువంటి దోషాలు నివారణ అయిపోతూ ఉంటాయి. మనకి తెలియకుండా జాతకంలోని చంద్రగ్రహ శాంతి కలుగుతూ ఉంటుంది, మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చంద్ర ప్రభావము శాంతి పడినప్పుడు ఏం జరుగుతుందంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలలోనే చక్కగా అభివృద్ధి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే శివలింగాన్ని అభిషేకం చేయడం వల్ల కలిగే ఫలము చాలా గొప్ప విశేషమైనటువంటి రీతుల్లో ఉంటూ ఉంటుంది అని చెప్పి శివపురాణంలో అనేది చెప్తూ ఉంటారనమాట. అందుకే వీలున్నప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ రోజైనా సరే కేవలం ఒక్కొక్కసారి గుడిలో మనం చక్కగా వెళ్ళి మనమే అభిషేకం చేసుకుని ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంట్లోనే చిన్న శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా లేదన్నా పట్టుకుని వెళ్ళి ఎక్కడైనా లోపల అయ్యగారికి చక్కగా అభిషేకానికి ఇవ్వచ్చు. ఇటువంటి అన్నీ కూడా ఒక్క సోమవారమైనా ఏం లేదు, శివ భగవానుని ఎప్పుడైనా పూజ చేయొచ్చు, ఏ టైంలోనైనా పూజ చేయొచ్చు అని చెప్పి శాస్త్రం. అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రదోష కాలంలో కానీ కొన్ని చోట్ల అయితే మొత్తం రోజులోని మూడు పూటలా కూడా చేస్తూ ఉంటారు, ఆరు పూటలా చేస్తూ ఉంటారు. ఇలా ఉంటూ ఉంటాయి ఆ శివలింగ అభిషేకాలు. చక్కగా వీలున్నప్పుడల్లా ఆ శివలింగానికి ఆవు పాలతోనే అభిషేకం చేసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ఎలా ఎలా చేసిన ఒక 16 సార్లు మీరు చేయగలిగితే 16 సోమవారాలు చేసిన వ్రతం కూడా సంప్రాప్తం అవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వీలైనప్పుడల్లా చక్కగా సోమవారమో శుక్రవారమో మీకు ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు శివలింగాన్ని చక్కగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్రశాంతంగా ఏదైనా గుడులకు వెళ్ళినప్పుడు ఆవు పాలు పట్టుకుని వెళ్ళి చక్కగా ఆవు పాలతో అభిషేకం చేసి నీళ్లతో అభిషేకం చేసి మీకు వచ్చినటువంటి మంత్రాలు శివ మంత్రాలు అవి చదువుకోండి. ఏది రాలేదంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవడం వల్ల పంచాక్షరి మంత్ర ప్రభావము అది ఆవు పాలతోని పోయడం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయి. అంత విశేషమైనటువంటి ఫలాన్ని ఈ శివలింగ అభిషేకం ఒక ప్రసాదిస్తుంది. ఏ పూజ అయినా ఎక్కడైనా ఏదైనా కానీ వ్యర్థం అవ్వదు. అందులోనే శివ పూజ అస్సలు వేస్ట్ అవ్వదు, ఏదో ఒక రకమైనటువంటి దారులు కల్పిస్తుంది అని చెప్పి అనేక పురాణాలు చెప్తా ఉన్నాయి. అందరికీ మంచిదండి. ఓం నమ శివాయ.